నెల్లూరు ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో సాగు త్రాగునీటి కష్టాలు కరువు పరిస్థితులపై రాష్ట్ర వ్యవసాయ సంఘం నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వానికి ఇక్కడ కరువు పరిస్థితుల్ని వివరిస్తామని హామీ ఇచ్చారు. వరికుంటపాడు మండలంలో బత్తాయి పొగాకు నిమ్మ వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి నీటి సాంద్రత లేక పండించిన పంటలకు సాగు త్రాగునీరు లేక ఎక్కువగా ఎండిపోతున్నాయి. ఇక్కడ ఉదయగిరి పురగుంటపాడు దుత్తలూరులో ఎక్కువగా వలసలు పోతున్నారు. ఎక్కువ ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాల్లో కూలీ పనులకు ఇటుకల బట్టికి లేబర్గా చేసుకుని జీవిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంఘ రాష్ట్ర నేతలు బాబురావు సూర్యారావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఇక్కడ కరువు పరిస్థితుల్ని వివరిస్తామని హామీ ఇచ్చారు. చెట్టు పట్టుకొని ఎందుకంటే అడగండి. చెట్టు చెట్టు లబ్ధిదారుని అడిగితే బయట కొన్ని చెట్టు కనపడినప్పటికీ దూరంగా చూస్తే మధ్యలో చెట్టుకొని వెళ్ళిపోతాం. అది మాదే 40 ఎకరం అమ్మేసాను మేము. గేదెల పాము అవి పెట్టుంది కదా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లోని రైతులు చేస్తే లోన్ లేదు. అరే రండి.